हेलो मगवलु वेलकम टू माय चैनल मनंदरम ऑलराउंडर्स वंडी एदैना तलचुकुंटे साधिस्तामु अंदुके मनंदरम महारानुलु वंडी फर्स्ट आफ् आल मी अंदरिकी थैंक यू सो मच मी सपोर्ट वल्ले मन चैनल की 50 सब्सक्राइबर्लु अय्यारु नाकु चाला आनंदकरमैन विषयम इदि मन चैनल की सब्सक्राइब चेसिन वाळ्ळंदरिकी ना धन्यवादालु ఇకపై కూడా మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పన్నీర్ దోషు అనే స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గనుక ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నొక్కండి ఫర్దర్గా నేను చేసే వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దామండి పన్నీర్ దోషకి కావాల్సిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాము ఆయిల్ 1 కప్పు మైదా 200 గ్రామ్స్ షుగర్ తగినంత పాలు బేకింగ్ సోడా బాదం పప్పు పొడి యాలకుల పొడి 200 గ్రామ్స్ పన్నీర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని ముందుగా షుగర్ 2 కప్స్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్ అది వేసేసుకొని సిరప్ చేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుంటే పాకం తొందరగా వస్తుంది ఎక్కువ పాకం అవసరం లేదు మన గులాబ్ జామ్ పాకంలాగా వస్తే చాలు చిన్న చిన్న బబుల్స్ వస్తే చాలు ఇది మనం షుగర్ సిరప్ అయ్యే లోపల పన్నీర్ మ్యాష్ చేసుకొని పన్నీర్ దోశకి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంకా మ్యాష్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది పన్నీరు బాగా మ్యాష్ చేసుకున్నామండి మనకు కావాల్సింది ఇంకా ఇది మైదా పిండి అదే విధంగా బేకింగ్ సోడా కొంచెం సరిపోతుంది ఇది బాగా కలిసాక పాలు తోటి మిక్స్ చేసుకుందాము కొంచెం పాలు వేసుకుందాము సరిపడ పాలు వేసుకుందాం నా ఇంట్లో చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుందాము బాగా కలిసిపోయింది ఇప్పుడు వేసుకుందాము చూడండి ఈ పాకం రెడీ అయిపోయింది మనకి కొంచెం షుగర్ కరిగేసి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి ఈ విధంగా పలచగానే ఉంచుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము చూద్దాము ఇది పక్కన పెట్టేసుకొని మనం ఆ మిశ్రమాన్ని చపాతి పిండిలా చేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం అది చూడండి మనం చపాతి అనుకున్నాం కదా ఈ విధంగా మనం కొంచెం పిండి వేసేసుకొని మన ఇంట్లో ఏ మైదా ఉంటే మైదా గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి ఏదో ఒకటి అంటే కింద అంటకుండా మనకి ఈ విధంగా వేసేసుకొని చపాతి కర్రతోటి పామేసుకుందాము ఇలాగా
జాగ్రత్తగా తీసుకుని ఈ విధంగా సరిపోతుంది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఎక్స్ట్రా ఉంది కదా తీసేస్తాం చూడండి ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుందాం మనం ఇలా పొడుగ్గా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవటం ఫ్రై చేసుకుందాము సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ మనం అనుకున్నట్టుగా ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక స్లోలో పెట్టుకొని स्लो फ्लेम लो पेट्टुकोनी मनं फ्राई चेसुकुंदामु मनकि आयिल कागिंदंडि पीस वेस्तुन्नानु सिम लो पेट्टुकोनी कोंचेम एक्कुव सेप कदपकुंडा अला स्लोगा फ्राई अयिते बागुंटुंदि कोंचेम ब्राउन कलर वच्चे वरकु वेंचुकोवाली షుగర్ సిరప్ లోకి బాగా ఇవి పన్నీర్ టోస్ట్ నానాక తీసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక హాఫ్ అవర్ ఉంటే సరిపోతుంది ఇదే విధంగా చేసుకోండి ట్రై చేయండి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నాకు ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం మనం చూడండి అంత అయిపోయిందండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ ఇది ఇది ఎందుకు చేశాను మీకు తెలుసు కదండి నాకు 50 సబ్స్క్రైబర్లు అయినందుకు నా మీకు చేశాను ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి చాలా థాంక్స్ అండి చాలా చాలా టేస్టీ రెసిపీ ఈజీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ